రైట్. ఇక నల్గొండ జిల్లాలోని అన్ని డిపోల ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విధులు నిర్వహించేందుకు డిపోల వద్దకు చేరుకుంటున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పోలీసుల పహారాలో జిల్లాలోని మిర్యాలగూడ కోదాడ డిపోల నుంచి బస్సులు తిరుగుతున్నాయి. అయితే కోదాడ డిపో నుంచి 35 గవర్నమెంట్, 4 ప్రైవేటు బస్సులను వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయి. అయితే డిపోల వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఆర్టీసీ కార్మికులు తన న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ గత 52 రోజులుగా అయితే సమ్మె చేసినప్పటికీ మాత్రం నిన్న జేఏసీ ఏదైతే జేఏసీ తమ నిధులకు హాజరు కావాలంటూ జేఏసీ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలోన ఆర్టీసీ డిపోల ముందు ఆర్టీసీ కార్మికులతో పాటు డ్రైవర్లు, కండక్టర్లు తమ నిధులకు హాజరయ్యే క్రమంలో కూడా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7 బస్ డిపోల ముందు, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ డిపోల ముందు ఒక డిపోకు 500 మీటర్ దూరంలోనే భారీ ఎత్తున పోలీసులు మోహరించి అయితే ఆర్టీసీ కార్మిక నిధులకు హాజరు కావడానికి ఏదైతే డిమాండ్ నిర్మించినప్పటికీ కూడా గత 3 నెలల కాలం నుంచి కూడా మాకు జీతబద్ద లేనప్పటికీ తన యొక్క జీతం యొక్క నిధులకు మేము నిధులకు చేస్తామంటూ ప్రైవేటు డ్రైవర్తో పాటు అయితే ప్రైవేటు ఇప్పటికే లాస్ లో ఉన్న ఆర్టీసీని కాపాడుకోవడం కొరకే మీ సమయంలోకి వెళ్ళాం తప్ప మేము ఎలాంటి దురుద్దేశం లేదంటూ కూడా తన యొక్క నిధులకు హాజరవడానికి కూడా పోలీసులు ప్రభుత్వం కావాలనే ఒక కార్మికులను మమ్మల్ని బయటకు పంపడం నేపథ్యంతో మమ్మల్ని బయటకు వస్తున్నారంటూ కూడా కార్మిక పెద్ద ఆందోళన చేస్తారు. ఏంటంటే కోదాడ, సూర్యాపేట, దేవరకొండ, నల్గొండ, నకరేకల్ డిపో వద్ద కూడా ఉదయం వచ్చిన కార్మికులు అంతా పోలీసులు సుమారు మొత్తం 270 మంది వరకు కూడా అరెస్ట్ చేసి వాళ్ళని యొక్క పోలీస్ స్టేషన్ తరలించారు. ఏంటంటే ఆర్టీసీ యొక్క మా యొక్క న్యాయపరమైన డిమాండ్ల కోరికకి వెళ్ళాం తప్ప కూడా మాకు ఇప్పటికీ ఒక ఎలాంటి అనుభవం లేని డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఇప్పటికీ వాళ్ళ యొక్క రోడ్డు ప్రమాదాలతో పాటు కూడా వాళ్ళ యొక్క ఆర్టీసీకి ఇంకా మరింత లాసులో వచ్చే ప్రయత్నాలు చేసినప్పటికీ మాత్రం ఇంకనైనా ప్రభుత్వం కనువిప్పి యొక్క జేఏసీ నేతలకు అయితే నిధులకు వచ్చిన కార్మికులను ఎమ్మటం నిధుల్లోకి తీసుకొని ఆత్మ యొక్క సకమార్గంలో నడిపించాలంటూ కూడా కార్మికులు అందరూ చేసినప్పటికీ మాత్రం కూడా నల్గొండ డిపో ముందు కూడా ఉదయం 1:40 శిక్షణ వాతావరణం నెలకొన్నది. అయితే కార్మికులంతా ఒక్కసారిగా నిధులకు హాజరు కావడానికి వచ్చిన కార్మికులను కూడా ఒక్కసారిగా పోలీసులు అడ్డుకొని వాళ్ళు అడ్డుకోవడంతో పాటు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా తమను నిధుల్లో తీసుకొని మమ్మల్ని ఏదైతే ఆదుకోవాలంటూ కూడా కార్మికులు స్వచ్ఛందంగా మేము జేఏసీ ఒక ఏదైతే ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మె వెళ్ళినప్పటికీ తిరుగు ఏదైతే జేఏసీ ఇచ్చిన నిర్ణయం మేరకే ఒక సంఘాల మేరకు మేము వచ్చినప్పటికీ మాత్రం బలవంతంగా మమ్మల్ని ఒక నిధుల్లో కాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంజిత్, అయితే రాంబాబు మనం ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే తెలంగాణ ఆర్టీసీ డిపోలో కూడా 144 సెక్షన్ నల్గొండ వ్యాప్తంగా అన్ని డిపోలలో విధించారా, అదేవిధంగా అటు కార్మికులను కూడా అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 7 బస్ డిపోలు ఉన్నప్పటికీ నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, యాదాద్రిలో ఉన్న డిఎస్పీ స్థాయితో పాటు కూడా సీఏలు అయితే ఏపీ ఎస్పీ టీఎస్పీ సంబంధించిన కార్యశాలతో పాటు ఐడి సంబంధించిన డిపోకు ఒక 500 మీటర్ దూరంలో కూడా 1:40 నిధించారు. ఏదైతే ఆర్టీసీ కార్మికులకు బస్టాండ్లకు వెళ్ళే ఒక వ్యక్తుల కార్మికుల లేదా కార్మికుల లేకపోతే ప్రయాణికుల క్షుణ్ణంగా పరిశీలించి కూడా వాళ్ళకు డిపోలకు పంపడం జరుగుతుంది. ఏంటి కార్మికులకు అయితే నిధులకు నిర్వహించడానికి కొరకే ఆర్టీసీ జేఏసీ నిన్న ఏదైతే జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఒక నిధుల్లోకి హాజరవడం వచ్చిన కార్మికులను మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఏదైతే కార్మికులకు నిధులకు చేర్చుకోవాలంటూ కూడా ఆదేశాలు చేయడం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేము పనిచేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఎలాంటి ఒక ప్రకటన చేస్తున్నా ప్రకటన మేరకే ఉన్నామంటూ కూడా పోలీసులు చెప్పినప్పటికీ మాత్రం కార్మికులు మాత్రం కూడా కావాలనే కార్మికులు మమ్మల్ని యొక్క నిధుల నుంచి ఒక సెల్ఫ్ డిస్మిస్ అనే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వంతో పాటు కూడా పోలీస్ అధికారులు కూడా మాపై దయా చూపి కూడా మమ్మల్ని నిధుల్లోకి తీసుకోవాలంటూ కూడా కార్మికులు వేడుకుంటున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ 8 డిపోల మొత్తం కూడా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. సుమారు ఒక డిపో దగ్గర కూడా డిఎస్పీ ఒక డిఎస్పీ 8 సీఏలతో పాటు అయితే రాంబాబు మనం ముఖ్యంగా చూడొచ్చు ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కోదాడలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అటు మహిళా కార్మికులను అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అడగా ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా కూడా వస్తుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఏదైతే జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఈ రోజు ఏదైతే ఉదయం 4 గంటల సమయం ప్రాంతం నుంచి ఆర్టీసీ డిపోలకు పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి విధులు హాజరవడానికి ముందస్తుగా పోలీసులు ఆ జేఏసీ నాయకులని ముందు అర్ధరాత్రి సమయంలోనే
ఏదైతే యూనియన్ నాయకులను అరెస్ట్ చేసి కూడా అరెస్ట్ చేస్తున్న పోలీసులను ఇంటి అరెస్ట్తో పాటు కూడా వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. కోదాడ నల్గొండ సూర్యాపేట బస్ డిపోల ముందు కూడా మహిళా ఆ కండక్టర్లు కార్మికులు వచ్చే ఒక ఇందులో చేరడానికి వస్తున్నప్పటికీ మాత్రం పోలీసులు వాళ్ళని బస్ స్టాండ్కి రాకముందుకే 500 మీటర్ల దూరంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మేము స్వచ్ఛందంగా మీ నిధులోకి మేమే తమే నిధులోకి ఆధారత వస్తున్నప్పటికీ మాత్రం పోలీసులు మాత్రం కూడా మహిళా కూడా ఇక కఠినంగా వివరిస్తున్నారంటూ కూడా మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు రంజిత్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.